స్టఫ్డ్ మష్రూమ్. వావ్, మష్రూమ్స్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ ఇస్తుంది అని చెప్పి. సో స్టఫింగ్ కాబట్టి బాగానే ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియన్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్, ఇంగ్రీడియన్స్ తెచ్చేసాను. ఓకే, సో స్టఫ్డ్ మష్రూమ్స్ అనగానే చాలా ఏమంటారు ఆ స్టఫింగ్ ఎక్కువ తీసుకొస్తావు అనుకున్నాను, బట్ చాలా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసావు. అండ్ ఆరిగానో కొంచెం చైనీస్ టైప్లో ఉన్నట్టు అనిపించింది, అండ్ బ్లాండ్గా అప్పుడప్పుడు ఇలాగా అంటే ఎక్కువ మసాలాస్ ఇవేం లేకుండా ఇలా ఈ కైండ్ ఆఫ్ రెసిపీస్ కూడా చేసుకుంటూ ఉండాలి యాక్చువల్లీ. ఎస్, అవును, ఆర్గానో కానీ చిల్లీ ఫ్లేక్స్ బేసిల్ లీవ్స్ మనం ఎక్కువగా డైట్లో యూస్ చేస్తూ ఉండము, సో ఇలా స్టఫ్ ప్రాసెస్లో యూస్ చేయొచ్చు. సూపర్, మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, ఆ తర్వాత వెల్లుల్లి, ఓకే, నెక్స్ట్ ఆనియన్ కూడా, ఆ తర్వాత కొంచెం బేసిల్ లీవ్స్ కూడా, సో జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం మనం బేసిల్ లీవ్స్ యూజ్ చేస్తాం. ఎస్, అవును. అండ్ యూజువల్గా మష్రూమ్స్ ఒకవేళ డైట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు మష్రూమ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చా ఫ్రీక్వెంట్గా? చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా మనకు లో ఇన్ క్యాలరీ ఉంటుంది, అండ్ అలాగే మంచి వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి. సో చాలా మంచిది డైట్లో యూస్ చేస్తే. సూపర్. సో నెక్స్ట్, నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. స్పూన్, కొంచెం సాల్ట్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం ఆర్గానో కూడా. సో కొద్దిగా పిజ్జాలో యూస్ చేసే స్టఫింగ్ లాగా అనిపిస్తుంది, పర్ఫెక్ట్. సో నెక్స్ట్, నెక్స్ట్ మనం దాన్ని మష్రూమ్లో స్టఫ్ చేసేసుకోవాలి. సో ముందుగా ఈ స్టాక్స్ తీసేద్దాం. సో ఇంకా ఆఫ్ చేసేయచ్చు కదా? యా, ఆఫ్ చేసేయచ్చు. సో యూజువల్గా స్టాక్ని బట్టి కూడా మనము అంటే ఏ కైండ్ ఆఫ్ మష్రూమ్స్ ఎడిబుల్లా కాదా అనేది మనకు తెలిసిపోతుంది. అవును. సో ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, అండ్ ఈజీగా మనం తీసేయగలుగుతాం దీన్ని. సో నార్మల్లీ కొన్ని పాయిజనర్స్ ఏంటి అంటే చాలా హార్డ్గా ఉంటాయి, సో దాన్ని మనం తీసేయలేము, అండ్ అది సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం మష్రూమ్స్ని క్లీన్ చేద్దాం. ఆల్రెడీ క్లీన్ చేసాము, బట్ ప్రాసెస్ ముందు ఇంకొకసారి క్లీన్ చేసి పెట్టుకుందాం. మనం దీంట్లో స్టఫ్ కూడా ఫిల్ చేసేసుకుందాం. ఓకే,
ఓకే, ఫస్ట్ మనం చీజ్ కూడా గ్రేట్ చేసుకుందాం. సో కావాలంటే మనం ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. బట్ మనం మష్రూమ్ ఫ్లేవర్ ఎక్కువ తెలియడం కోసం ఓన్లీ చాలా మైన్యూట్గా యాడ్ చేస్తాం. ఓకే, మనం దీన్ని కొంచెం బటర్తో ఫ్రై చేసేసుకోండి. షూర్. సో ఇలా నెంబర్ ఆఫ్ మష్రూమ్స్ ఎన్ని తీసుకోవచ్చు? అంటే ఈ సైజులో అయితే 3 వరకు తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. యా, పర్ఫెక్ట్ స్టఫింగ్ అండ్ చాలా వెరీ సింపుల్ ప్రాసెస్ అన్నమాట. రెసిపీ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ తెచ్చుకోవాలి ఎక్కడెక్కడ నుంచో అని లేదు, చాలా సింపుల్గా ఉంది. అండ్ మీరు అన్నట్టు నిజంగానే ఆ మష్రూమ్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే పల్లవి, సో చక్కగా ఫ్రై అయిపోయాయి అండ్ మష్రూమ్ కూడా బాగా ష్రింక్ అయిపోయింది అండ్ లోపల స్టఫ్ కూడా బాగా ఫ్రై అయింది. ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, చాలా యమ్మీగా ఉంది. ఓకే రాసి, స్టఫ్డ్ మష్రూమ్స్ రెడీ అయిపోయాయి. యా, స్టఫ్డ్ మష్రూమ్స్ రెడీ. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్స్కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, బేసిల్ కొద్దిగా, ఉప్పు తగినంత, చీజ్ కొద్దిగా, ఆరిగానో కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. స్టఫ్డ్ మష్రూమ్స్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, బేసిల్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్ లో స్టఫ్ చేసుకోవాలి. దీనిపై చీజ్ తురుము వేసుకోవాలి. మరొక ప్యాన్ లో వెన్న వేసి స్టఫ్ చేసుకున్న మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్టఫ్డ్ మష్రూమ్స్.